తెలంగాణ మాండలికంలో నేను తినా అంటే నేను తినను, నీ చెయ్య అంటే నేను చెయ్యను. మరి నేను నవల అంటే నేను నవలను అని అర్థం కదా. కానీ నవలను నవలను అంటూనే నవలలు రచించిన వాళ్ళ సంగతి ఏంటి? కొన్ని నవలలు చదువుతుంటే ఇది వినిపించినా బాగుంటుంది అనిపిస్తుంది. అంచేత ఒక కొత్త సీరియల్ నవలల పఠనం, దాన్ని వినిపించడం అనేది మనం చేద్దాం. మనం మొదలుపెట్టేది మధుగీతం అనే నవల. ఒక్కోసారి 100 కోట్ల జనాభా యావత్తు మామూలు రైల్లోని మామూలు బోగీలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదిగో రాబోయే స్టేషన్ లో లేక ఎక్కడో అక్కడ దిగిపోవాలనుకుంటున్న వాళ్ళే అందరూ అనుకున్నా తప్పలేదు. కాకపోతే ఆ క్రిక్కిరిసిన జనరల్ కంపార్ట్మెంట్ లో కూడా బహుదూరపు బాటసారులు చాలా మంది ఉన్నారు. లైట్లు కూడా పెద్దగా కనిపించడం లేదు. మా బ్రతుకులకు అంతకంటే అవసరం లేదన్నట్లు భారతీయ భూమధ్య రేఖ కునుకుపాట్లు పడుతోంది. నేను ఉన్నానన్నట్లు అయ్యను అప్పుడో కూతా ఇప్పుడో కూతా పూసేస్తోంది. కిటికీ అవతల అక్కడక్కడ లైట్లు కనిపించి మరల మాయమవుతున్నాయి. రైలు చీకటిలోనే చీకటితోనే అలా ప్రయాణం చేస్తూ పోతోంది. సీటుకి సీటుకి మధ్య దూర్చి చేసిన ట్రంకు పెట్టెల మీద చిన్నారులు నిద్రిస్తున్నారు. కాళ్ళు చాపలేని స్థితిలో మోకాళ్లను కరచుకుని కూర్చున్న చాలా మంది అలా తూలుతూ నిదురను ఎదురిస్తున్నారు. మధ్యలో ఉన్న దారిలో కూడా కొన్ని బక్క ప్రాణాలు పూర్తిగా వాలిపోయాయి. ఒక మహిళ ఒక సీటు చివార్న ఎలాగో ఒదిగిపోయి తన తలని ఒడిలో దాచేసుకుని నిద్రిస్తోంది. ఆమె భర్త ఎదురుగా ఉన్న ఓ సీటు చివార్న నడుము వాల్చి కాళ్ళని ఎదురు సీటు మీదకి చాపి కాలక్షేపం చేస్తున్నాడు. కాళ్ళ మీదకు కప్పలా కరుచుకున్న పాప ఆయన ఎదురిస్తోంది. ఆయన వెనుక కిటికీకి ఇరుక్కుని ఓ యువకుడు అప్పటికే ఏ లోకంలోకో వెళ్ళిపోయాడు. కిటికీ చువ్వల మధ్యలోంచి ఆ జనావళికి దైవబలం చల్లగాలిలా తాకుతోంది. దాదాపు తలుపు దగ్గర ఉన్న ఓ సీటు దగ్గర 4 పెద్ద మనుషులు ఓ సూట్ కేసు మీద పేగ ముక్కలు పరిచారు. పైన ఎర్ర చేయిను వేలాడుతోంది. కిటికీకు దగ్గరగా ఉన్న వ్యక్తి గాలి ఆగే వరకు ఆగి ఎంతో నేర్పుతో సిగరెట్ ముట్టించాడు. ఆట సాగుతోంది. పైన వాళ్ళ మిత్రుడే అయి ఉంటాడు. ఓ నవల ఆ లైట్లోనే చదివేస్తున్నాడు. దానిని చూసి సిగరెట్ పొగ వదిలేడు ఆయన. ప్రేమలు ప్రవాహాలు గట్టిగా చదివాడు. ఎదురుగా ఉన్నాయని పైకి చూశాడు. ప్రేమలు ప్రవాహాలు రెండిటికీ భూమి మీద చూడలేదు. అందుకే కావాలి పుస్తకాల్లోకి తోసేసి కళ్ళు మూసుకున్నారు మన వాళ్ళు. కరెక్ట్. సుబ్బారావు గారు వాటిలోంచి వెలిక్కి తీసి మరీ చూడాలనుకుంటున్నారు. మూడో ఆయన మొక్క వేశాడు. పుస్తకాలు మటుకు ఎందుకు ఉండాలి? టైంపాస్ అలా ఉంటే బాగుంటుందనే ఊహ ఈ ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంటుంది. తలుపుకు దగ్గరగా ఓ గుడ్డ సంచిని ఒడిలో పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఆ సింగిల్ సీట్లో తూలుతున్న నాకు ఈ మాటలు అలా అలవోకగా వినిపిస్తున్నాయి. రైలు చప్పుడు నువ్వు రైటే నేను రైటే అంటోంది. వారిని పుస్తకాలను పారేస్తే ఎలా సార్? అన్యాయం. అలా అన్నమాట అండి. ప్రేమను దోమను మూటగట్టి వాటిల్లో ఎందుకు పెట్టారంటారు? పారేయటానికే కదా. వాళ్ళందరూ నవ్వుతున్నారు. కిటికీలోంచి రైలుకు తగిలి ఉన్న పిట్టెలన్నీ వయ్యారంగా తిరిగిన యువతి నడుములాగా తిరిగి కనిపిస్తున్నాయి. ఏదో మలుపు తిరుగుతోంది బండి. తిప్పుతున్నాయి పట్టాలు. రైలు వేగం తగ్గింది.
ఒక్కో పెట్టే తిరిగి రైల్లోకి ఒదిగిపోతోంది. వద్దన్నా ఏదో గుర్తుకొస్తోంది. జరగబోయేవన్నీ ఊహలేమో, జరగబోయేవన్నీ ఊహలేమో కాదు, గతంలోంచి తొంగి చూసిన వాడికి జరిగినది ఊహే.